అమ్మా నమస్కారం. నేను పెద్ద గురువు గారిని కలవాలండి. కొంచెం సేపు ఆగరా, పెద్ద గురువు గారు ఒక జీవితాన్ని నాశనం చేయడానికి వెళ్ళారు. ఎంతకీ నీ పేరేంటి? నా పేరు సిగరెట్ పాప. ఇంతకీ మీ పేర్లేంటో? నాలుగు పేర్లు అంటే ఏమున్నాయిలే, మాకు ఒక పేరు అంటూ లేదు. అవసరాన్ని బట్టి మార్చుకో ఉంటాం. ప్రజలకి రాజభోగాలని, లోక భోగాలని, లోక ఆశలని ఎన్నో చూపించి ఇక్కడికి వచ్చాం. అందుకే నా పేరు తలుపులు, వీడి పేరు పులుకులు. సర్లే సర్లే, కథ గురు గారు వస్తున్నారు, ఆగండి కూర్చోండి. సర్వలోక అధికార బహు భయంకర రాసక అవిశ్వాసల భయంకర అబద్ధక ప్రేమిక స్వాగతం సుస్వాగతం. ఈ మానవులు ఏనాడో నా వశమైపోయారు. ఈ మానవులందరినీ ఏనాడో నా చేతిలో పెట్టుకున్నారు. కానీ మధ్యలో ఆ క్రీస్తు వచ్చి తెలివ పైన వేలాడి తను చనిపోతే నేను కూడా చనిపోయానని కొందరు అనుకుంటూ నేను తోక మాత్రమే ఆడుస్తున్నా అనుకుంటున్నారా? లేదు, ఇంకా నేను ఇలాగే ఉన్నాను. మీ అందరినీ సిద్ధంగా ఉన్నారా? అలాగే కొంతమంది ఉన్నారు, వారు ఆ వెంటనే మీరు తక్షణమే వినండి. వారి కుటుంబాల్లో చిచ్చురేపి వాళ్ళలో విసుగు తెప్పించి నా వద్దకు తీసుకురండి. తక్షణమే మీకు నా కర్తవ్యము నెరవేరునుగాక. అలాగే గురువు గారు. సాతాను మహారాజుకు జై, సాతాను రాజుకు జై జై. నమస్కారం. నమస్కారం రా. ఏమి రా, నీ పేరేమి? నా పేరు సిగరెట్ పాపం. అబ్బబ్బబ్బా, సిగరెట్ పాపం పొట్టి పాపమా? చాలా కాలమైందిరా చిన్న పాపము విని. అన్ని పెద్ద పాపాలే కదా, చిన్న పాపము సిగరెట్ పాపమా? ఏంటి ఇలా వచ్చావు? నాకు ఒక సమస్య పడింది గురుగారు. ఏంటి సమస్య వచ్చిందా? ఏంటో చెప్పు. చెప్పాను గాని చూపిస్తాను గురువు. చూపిస్తావా? సరే ఎక్కడా? ఓకే. అరే మామ, కాలేజ్ అయిపోయింది కదా, సరదాగా అలా డ్రింక్ తాగొస్తాం రా. అరే మామ, ఎప్పుడు డ్రింక్ తాగి తాగి బోర్ కొట్టింది రా, ఒకసారి దమ్మేద్దాం రా. అరే మామ, డ్రింక్ తాగి దమ్మేస్తే దగ్గొస్తుంది కదరా. ముందు దగ్గే వస్తుంది రా, తర్వాత మజా వస్తుంది రా. సరే రా. చెప్పు. సిగరెట్ ఇదిగో వద్దురా. పర్లేదు తీసుకోరా. ఏ పొట్టి పాపమా, బాగానే పెట్టావుగా చిచ్చు, మళ్ళీ ఇంకా సమస్య ఏమిట్రా? తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చారు గురువు గారు. వచ్చేసాడా? ఇంకా ఎవడో రాలేదేంటి అనుకున్నాను. ఏడా నానేడి ఎక్కడ? అయ్యో, ఏడా నాన్నగారు? ఏరా డేవిడ్, ఏంట్రా పని? కాలేజ్కి వచ్చి చదువుకోమంటుంటే సిగరెట్ కాల్స్తారా? తప్పు, అలా మనం చేయకూడదు. సారీ డాడీ, ఇంకెప్పుడు అలా చేయను. మనం దేవుని బిడ్డలం, మనం దేవునికి విరుద్ధంగా ఏ పని కూడా చేయకూడదు. నన్ను క్షమించు డాడీ, ఇంకెప్పుడు చేయను. సరే ఇంటికి నడు. ఇది తెచ్చిపోండి.
లేదమ్మా. డేవిడ్ ఎప్పుడొచ్చా? బాగున్నావా? బాగున్నానమ్మా. వీడు ఏం చేశాడు తెలుసా అమ్మా? ఏం చేశాడు? చదువుకోమని కాలేజ్కి పంపిస్తే సిగరెట్ కాలుస్తాడమ్మా. సిగరెట్ కాలుస్తున్నావా? దేవునికి విరోధమైన పని చేయకూడదని తెలీదా? సరేనా? సరేనానమ్మా. సరే ప్రార్థన చేసుకుందాం, మగరించండి. పరిశుద్ర ప్రేమగల తండ్రి, ఇంతవరకు తోడైనందుకు వందనాలు. నా కొడుకు చేసిన తప్పుని మీరే దయతో క్షమించమని యేసు పరిశుద్ర నామమడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చెప్పురా పుట్టి పాపమా. వాళ్ళు ప్రార్థన చేస్తే నా వెంట ఎదురు తెల్ల రెక్కలు వేసుకుని నా వెంట పరిగెత్తుకుంటుంది. దాన్ని రా దేవదూత అంటారా? అదే రా ప్రార్థనలోని శక్తి. ఏమి ఇంకా మారా నా దగ్గరికి రారు? ఎంతకాలం ఇంకా అవిశ్వాసంలో కాకుండా అవిశ్వాసులుగా ఉంటారు? రండి. మీకు ఇంకా తెలియడం లేదా సంసోనును వ్యభిచారం అనే యొక్క పాపంతో నా దగ్గరకు తెచ్చుకోలేనా? సొలొమోను జ్ఞాని అయినప్పటికీ నేను అతి తెలివితేటలతో అతనిలో ప్రవేశించి నా వశము చేసుకోలేదా? ఏమి మీరు ఇంకా చూస్తాను? అరే తలుపులు కులుకులు తక్షణమే ఆ కుటుంబంలోనికి వెళ్ళి ఈ పొట్టి పుట్టి పాపాలు కాదురా వారికి కావలసినటువంటి చిచ్చును మీరు పెట్టండి వెళ్ళి పెద్దగా. అలాగే గురువు గారు. వెంటనే వెళ్ళండి. జై హో సాతాను రాజుకు. జై హో. జై హో సాతాను రాజుకి. జై హో. అరే చిచ్చులు పెట్టే సాతానా. నమస్కారం తలుకులు. ఏం చెప్పాలి? సరే గాని ఆ కుటుంబంలోకి వెళ్ళి కావరంతలు పెట్టాలి, గొడవలు పెట్టాలి, వెళతావా? పెడతాను తలుకులు. వెళ్ళి గట్టిగా పెట్టు. ఓయ్ చిచ్చు పెట్టే సాతానా, నిన్ను ఎందుకు పంపుతున్నానో తెలుసా? మొన్న కుటుంబంలో బాగా పెట్టావుగా చిచ్చు, అందుకొని నువ్వు వెళ్ళి పని మనిషి దాకా వెళ్ళు. వాళ్ళ ఇంట్లో పని మనిషి లేదంట, సరేనా? వెళ్ళి వాళ్ళ కుటుంబంలో కలహం రేపు. నువ్వు వెళ్ళు, తక్షణమే వెళ్ళు అక్కడికి. అరే గురు వెళ్ళు. నువ్వే అమ్మా చిచ్చు పెట్టే సాతానా, నువ్వు అలా వెళ్తే వాళ్ళు గుర్తుపడరా? మానవుని రూపంలో వెళ్ళు తల్లి. అలాగే గురువు గారు. చిచ్చు పెడతాము కూడా తిరిగిగా వెళ్ళమ్మా వెళ్ళు. అరే తలుపులు మెలుపులు, వెంటనే చిచ్చు పెట్టే సాతాను వెనకాల మీరు కూడా వెళ్ళండి. అలాగే గురువు గారు. ఆమె ఏమన్నా కాకపోతే మీరు అంటారు. ఓకేనా? అలాగే గురువు గారు. వెళ్ళండి. జై హో సాతాన రాజుకు. జై హో. నమస్కారం అమ్మా. నమస్కారం. నా పేరు శాంతి. మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే చెప్తారమ్మా. పెట్టుకో పొట్టి సాతాన, పెట్టుకో బాగా పెట్టుకో పనిలో. మా సాతాను మీలో బాగా గొడవలు పెడతాడు. పని కావాలా? చాలా కాలం నుంచి మా గోడలు ఉక్కుతే పనిచేస్తుంది. నువ్వు కూడా తనకు తోడుగా ఉండి పనిలో తోడుగా ఉండు. అలాగేనమ్మా. సరే వెళ్ళి పనిచేయి.